Hi Kitti, ready na nuvu? Ready ayi ammanna rochanu. Super. Nuve achu Lakshmi Devi unnavu Kitti. Thank you. Super super. So are you? Entiti? Manamu Sravanamasam lo vachesam kada. మనల్ని కొంతమంది సెలబ్రిటీ గెస్ట్లు ఇన్వైట్ చేశారు. శ్రావణ మాసంలో పూజ చేసుకుంటారు కదా శుక్రవారం. పూజ చేసుకుంటావు ఇంట్లో? భలేగా. వరలక్ష్మి వ్రతం కదా మీరు అంటున్నారు. అవును అవును. నేను కూడా చేసుకుంటాను. అయితే ప్రతి శుక్రవారం కూడా ముత్తైదులకు బొట్టు పెట్టి చీర పెట్టడం మన సాంప్రదాయం కదా కీర్తి. అయితే కొంతమంది సెలబ్రిటీస్ మనల్ని ఇన్వైట్ చేశారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి సుమన్ టీవీ ఆడబడుచులుగా వాళ్ళని మనం అనుకొని వాళ్ళకి ఇదిగో పూర్ణిమ ప్రిన్స్ వాళ్ళు శారీస్ని స్పాన్సర్ చేస్తున్నారు. చూడు ఎలా ఉందో. వావ్ నేవీ బ్లూ అండ్ గ్రీన్ బాండ్ కదా కాంబినేషన్. గ్రీన్ అనేసరికి మనకి సెంటిమెంటల్ గా డివోషనల్ ఫీల్ రావాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఒక సారీ అండ్ ఇదిగో ఇంకొకటి. ముకుందా జ్యువెలర్స్ వాళ్ళు ఏమిచ్చారు? ముకుందా జ్యువెలర్స్ వారు వెండి కుంకుబ్బర్ని స్పాన్సర్ చేశారు కీర్తి. ఓ సెంటిమెంట్ గా శ్రావణ మాసంలో ఓపెన్ చేద్దామా? లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టే ఓపెన్ వద్దులేండి అక్క, వాళ్ళకి సర్ప్రైజ్ మనం ఇచ్చేవాళ్ళకి. అవును. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఎవరింటికి వెళ్తున్నాం? ప్రస్తుతం సీరియల్ ఆర్టిస్ట్ బుల్లితెర నటి బుల్లితెర శ్రీదేవి అని కూడా అంటుంటారు ఆవిడ. ఎవరు గెస్ట్? శ్రీవాణియా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. శ్రీవాణి గారు మనల్ని ఇన్వైట్ చేశారు ఈ వీక్. చక్కగా వాళ్ళ ఇంటికి మన ఇద్దరం వెళ్ళి చీర తాంబూలం అండ్ కుంకుబ్బర్న తీసుకుందాం కీర్తి. వెళ్ళేటప్పుడు దారిలో పూర్ణిమ ప్రిన్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నటువంటి శారీ అండ్ ముకుందా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్న వెండి కుంకుబ్బర్ని తీసుకుని వెళ్ళి మన సుమన్ టీవీ ఆడబడుచులుగా వాళ్ళకి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి వాళ్ళు తాంబూలం ఇస్తే మన ఇద్దరం తీసుకొని వచ్చేద్దాం. వెళ్ళిపోదామా? లెట్స్ మూవ్. ఎస్, ఇందులో పెట్టేమా. సో ఆల్మోస్ట్ మనం శ్రీవాణి గారి ఇంటికి వచ్చేసినట్టే కదా. అవును కీర్తి, వచ్చేసాం. జ్యువెలరీ గురించి మనం ప్రేక్షకులకి డెఫినెట్ గా చెప్పాలి. 100% మనం చెప్పాల్సిందే కీర్తి. నెక్స్ట్ లెవెల్ గా మన బ్యూటీని ఎలివేట్ చేసింది ఈ జ్యువెలరీ స్పాన్సర్ చేసిన వాళ్ళు విభా జ్యువెలర్స్. ఎస్, ఎక్స్క్లూజివ్ డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ వీళ్ళది. అన్ని రకాల డైమండ్ గోల్డ్ విక్టోరియన్ పర్ల్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అండ్ వన్ రూఫ్, దట్ ఈస్ దర్గా దగ్గర షేక్పేట్లో ఉన్న విభా జ్యువెలరీ. ఎస్, చూడు ఏదైనా అకేషన్ కి వెళ్ళినప్పుడు మంచి చీర చక్కటి కాస్ట్యూమ్స్ చక్కటి జ్యువెలరీ ఎంత అందాన్ని తెస్తాయంటే కదా కీర్తి. స్పెషల్గా నేను మీకు చెప్పాలి బికాజ్ మీరు ఎప్పుడు హెవీ జ్యువెలరీని ఇష్టపడారు. ఇష్టపడి ఈరోజు ఎంత ఎన్హాన్స్ చేసిందో చూడండి బ్యూటీని. డెఫినెట్గా నేను కూడా చూసుకుంటాను. అండ్ మనము మనకిప్పుడు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళలో పూర్ణిమ ప్రింట్స్ కేపీహెచ్పిలో ఉంది కీర్తి. ఇది ఇక్కడ అన్ని రకాల పట్టు చీరల దగ్గర నుంచి కాటన్ శారీస్ దగ్గర నుంచి పార్టీ వేర్ ఆఫీస్ వేర్ అన్ని రకాలు రీజనబుల్ ప్రైస్లో లభిస్తాయి, హోల్సేల్ ధరలకు కూడా లభిస్తాయి. సో డెఫినెట్గా పూర్ణిమ ప్రింట్స్ని విజిట్ చేయండి. ఇప్పుడు మన శ్రావణ మాసానికి సంబంధించి గెస్ట్కి పూర్ణిమ ప్రింట్స్ వాళ్ళు శారీస్ని స్పాన్సర్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళాక మనము శ్రీవాణి గారికి ఇచ్చాక శారీని ఓపెన్ చేసి చూపిద్దాం. ఆఫీస్లో చూపించాము బట్ నీ చేతులు ఇంకోటి ఉంది. ఎస్, నెవర్దిలెస్ అన్నట్టుగా ముకుందా జ్యువెలరీ వారు చక్కటి కుంకుమ భరణి ఇచ్చారు. ఓకే. అండ్ వీళ్ళు కూడా లైక్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వారిది, అందుకే ప్రతి ఒక్క లైట్ వెయిట్ జ్యువెలరీ దగ్గర నుంచి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఫోకస్ చేసి స్పెషల్గా వీరి దగ్గర మనం జ్యువెలరీ షాపింగ్ చేయొచ్చు. బికాజ్ గోల్డ్ అనగానే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటే ఎవరైనా వెళ్ళడానికి ఇష్టపడతారు. అందులో ఈరోజు ఆకాశం అంటే కూర్చుంది కదా బంగారం. సో డెఫినెట్గా ఫ్యాక్టరీ అవుట్లెట్కి లైట్ వెయిట్లో అందమైన జ్యువెలరీ కావాలంటే మీరు డెఫినెట్గా విజిట్ చేయాల్సిన మరొక ప్లేస్ ముకుందా జ్యువెలరీ. తర్వాత ఆవిడతో మాట్లాడిన తర్వాత నిఖితా రెడ్డి గారితో నేను మాట్లాడిన తర్వాత వీళ్ళు ఏదైతే తరుగు మజూరి ఉన్నారో మిగతా షాప్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ పర్సంటేజ్కి ఇస్తున్నారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఫ్యాక్టరీ అవుట్లెట్. సో ఇది కూడా కేపీహెచ్పిలోనే ఉంది. డెఫినెట్గా మీరంతా కూడా ఒకసారి విజిట్ చేయండి. శ్రావణ మాసంలో బంగారం కొనుక్కోవటం మన ఆనవాయితీ కదా. సో ఖచ్చితంగా వెళ్ళండి. మరి శ్రీవాణి గారి ఇంటికి వెళ్ళిపోదామా? రైట్, ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాను. హలో, హాయ్ హాయ్ హాయ్, ప్లీజ్ రండి ముందు లోపల రండి ప్లీజ్. వెల్కమ్. థ్యాంక్ యూ. హలో, హాయ్. హలో, ఎలా ఉన్నారు? అప్పట్లో ఆ రోజుల్లో గోల్డ్ అన్ని షోస్ నన్ను గుర్తుపెట్టారా? నేను అడగాల. నైస్ నైస్, ప్లీజ్ రండి. ఎలా అబ్బా మీరేంటి ఇంత అద్భుతంగా రెడీ చేసి వచ్చారు? యాక్చువల్గా దిస్ ఇస్ ఫ్రమ్ విభా జ్యువెలరీస్ అండి. దే హ్యావ్ స్పాన్సర్డ్ అన్నమాట. మాకు అన్నమాట, అంటే మీకు మాకు కూడా షాపింగ్ చేస్తే మీరు జనరల్ గా షాపింగ్ కూడా బాగా చేస్తారు. సో మీరు ముకుందా జ్యువెలరీస్ కి అండ్ అట్ ది సేమ్ టైం విభా జ్యువెలరీస్ కూడా యూ హ్యావ్ టు విజిట్ ఫర్ దిస్ లైఫ్. చాలా బాగున్నాయి యాక్చువల్లీ, చాలా చాలా బాగున్నాయండి. సూపర్ గా ఉన్నాయి. మీ పిక్ బా రాగానే జ్యువెలరీ గురించి ముచ్చట్లు పెట్టాను అనిపించుకున్నాను కదా. అంతే కదా, పూజ స్టార్ట్ చేసేసారా?
నేను పూజ అంతా చేసుకుని చక్కగా మీకోసమే వెయిట్ చేస్తాను. సో మీరు రాగానే మీతో పాటే హారతిద్దాం అని వెయిటింగ్. ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు కదా? నేను ఎవ్రీ ఇయర్ కాకపోతే రెండో శుక్రవారం చేసుకుంటాను. శ్రావణ శుక్రవారం రోజు ఇలా శ్రావణ మాసం మొదలైన వెంటనే ఇదో ఇద్దరు ముత్తైదులు ఫస్ట్ మీరే. ఇదే ఫస్ట్ శుక్రవారం అనమాట. సో ప్రతి శుక్రవారం అనేది దీపం పెట్టుకుని నార్మల్ గా హారతిచ్చుకుంటాను. బట్ రెండో శుక్రవారం మాత్రం ఆల్మోస్ట్ అందరు ముత్తైదుల్ని ఎంత మంది ఉంటే అంతమందిని పిలిచి చక్కగా వాళ్ళకి పసుపొట్టిస్తాను అనమాట. శ్రావణ మాసం ఏమైనా స్పెషల్ ఉందండి? ఏమైనా స్పెషల్ గా ఫీల్ అవుతారా? స్పెషల్ పూజలు కానీ ఈ మాసానికి ఉన్న ప్రత్యేకత అంటే మనకి లక్ష్మీదేవి పూజ చేస్తాము కదా, లక్ష్మీదేవికి పూజ చేస్తాం కదా, స్పెషల్ గా లక్ష్మి బాగా రావాలి అట్లాంటి దన్నాలు ఏమైనా పెట్టుకోవాలి కదా జనరల్ గా? అస్సలు లేదా? అంటే పెద్ద కోరికలు ఎక్కువ, సహజంగా మనకు ఉండే కోరికలే కదండి అవన్నీ. హ్యాపీ చాబ్ అమ్మ, షీఈస్ ఆల్రెడీ హ్యాపీ చాబ్. నార్మల్గా ఓ కోరికలు కోరాలని చెప్పి దేవుడిని అయితే ఎప్పుడు మొక్కను. చిన్నప్పుడు అంటే బేసికల్ గా నేను బ్రాహ్మణ్ని కాబట్టి మమ్మీ వాళ్ళు పూజ చేస్తుంటే అలా దండం పెట్టుకుంటాను అని చెప్పడం మాత్రం అలవాటు. ఎలా మేనేజ్ చేస్తున్నారు శ్రీమణి గారు టైం ఎట్లా అంటే? మీకు సపరేట్ గా పర్సనల్ ఛానల్స్ ఉన్నాయి, సీరియల్స్ చేస్తూ ఉంటారు, ప్రోగ్రామ్స్ అండ్ పర్సనల్ లైఫ్ ఎట్లానో ఉంటుంది కదా. మేనేజ్మెంట్ పర్టికులర్ ఒక టైం డేట్ అంటూ అయితే మా సీరియల్ వాళ్ళకి కుదరదు, ఎందుకంటే వాళ్ళు పిలిచినప్పుడు షూటింగ్కి డెఫినెట్ గా వెళ్ళాలి. ఎప్పుడు ఏ బ్రాండ్ వస్తుందో తెలియదు, ఆ బ్రాండ్కి తగ్గట్టు మేము షూట్ చేయాలి. ఎప్పటికప్పుడు ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి, ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఏం చేయాలని, ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటుంది అండి. ఈ టైంలో ఇది చేయాలన్నట్టు ఏమీ లేదు, అలా ఏది ఏదంటది, గో విత్ ద ఫ్లో. ఓకే ఓకే. ఛానల్స్ ఎలా ఉన్నాయండి? ఎందుకంటే మనం మేము కూడా సోషల్ మీడియా కాబట్టి మీ పర్సనల్ ఛానల్స్ ఒక రన్ చేస్తూ ఉన్నారు కదా, రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి? టూ ఛానల్స్ అండి, టూ ఛానల్స్. మా హస్బెండ్ ఉంది, ఒకటేమో మేడం అంతే, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చేస్తాం. రైట్, అవును, టోటల్ ఫ్యామిలీ. సో మిస్ అయిన ఫీల్ అనిపించదేమో అనిపిస్తుంది కీర్తి నాకు, ఎందుకంటే ఇప్పుడు మేమున్నాము, మేము ఒక్కలమే చేస్తాం, ఇంట్లో ఫ్యామిలీ సపరేట్ ఉంటుంది, చక్కగా మీరంతా కలిసే ఉంటారు కదా వర్క్ లో. సో మిస్ అయితే ఫీల్ అయితే ఉండదేమో? అస్సలు లేదు. అంటే ఈ ఛానల్ నాది అలాగే ఉండదండి, ఆయన ఛానల్లో ముగ్గురం చేస్తాం, ఆ ఛానల్లో ముగ్గురం చేస్తాం. 80% నావే. ఓకే, 80% నావే. టైటిల్స్ అవన్నీ కూడా ఆయన పెడతారు. కాన్సెప్ట్ అంటూ ఏం లేదండి, స్ట్రైకర్స్ మీడియా అని చెప్పేసి వాళ్ళతో టైప్ అయి ఉన్నాం, వాళ్ళే మొత్తం చూసుకుంటారు. సో కాన్సెప్ట్స్ అంతా కూడా ఇంకా డైలీ రొటీన్, అంటే ప్రొఫెషనల్ గా ఇది ప్లాన్ చేసి చేస్తే కనుక మన వాళ్ళకి నచ్చట్లేదు, ఆల్రెడీ వాళ్ళు టీవీలో చూస్తున్నారు కదా. సో టీవీలో చూసిన శ్రీవాణి బయట ఎలా ఉంటుందో చూద్దామని వాళ్ళకి ఉంది డెఫినెట్ గా. సో ఇంకా రెగ్యులర్ గా నా డే బేసెస్ ఏమేమి ఉన్నాయో దాని తగ్గట్టుగా వెళ్తూ ఉంటాను. డైలీ నాకు నిజంగా ఫేస్ చేసేటటువంటి ఇంట్లో ప్రాబ్లమ్స్, దానికి చాలా మంది లేడీస్ వీళ్ళందరూ కూడా బాగా కనెక్ట్ అవుతారు. పాప కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. పాప కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే బేబీ నుంచి ఆర్టిస్ట్ కాబట్టి ఆవిడ పిచ్ యాక్టివ్. ఆయనకి ఫీల్డ్ బాగా ఇంట్రెస్ట్, ఆయన ఆర్టిస్ట్ డైరెక్టర్. ఓకే, సో ముగ్గురికి అలా నడిచిపోతుంది. ఇంకా ఇంట్లో ఎప్పుడు కూర్చున్నా వీటి మధ్య నడుస్తూ ఉంటుందా ఇది చేద్దాం? అస్సలు అస్సలు లేదు. అయ్యో అస్సలు ఉండదు. అలాగా వచ్చి టీవీ చూసామా, సినిమాకి పోదామా, హోటల్కి వెళ్దాం, ఇదే ఉంటుంది పెద్ద. అంటే కాన్సెప్ట్స్ గురించి ఆలోచించడం అలాంటిది ఏమి ఉండదు. ఓకే ఓకే. ఆ టైంలో ఒకటి అనిపించింది, ఓకే నెక్స్ట్ డే చేసేద్దాం అన్నట్టు వెళ్ళిపోతాం తప్ప మాకు స్క్రిప్ట్ బేస్డ్ ఏది కూడా ఉండదు. మీరు మా బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమే ఉంటుంది, అలా ఒకటి చేద్దాం అనుకుంటాం, దాని తగ్గట్టుగా ఆ టైంలో మనం అయితే ఎలా బిహేవ్ చేస్తాం యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉంటుంది అంతే. బహుశా అంత నాచురల్ గా చేస్తారు కాబట్టి అంత మంది వ్యూవర్స్ ని మీరు సంపాదించుకున్నారు. చాలా ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారు కదా మీకు లేడీ ఫాలోయింగ్, చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఫీమేల్ ఫాలోయింగ్ ఆల్మోస్ట్ 78% పైన ఉన్నారు నాకు తెలిసి. ఈ ఛానల్ కి అయితే అంత ఉండదని అనుకుంటున్నాను. అంటే బేసికల్ గా ఇన్నేళ్ళు సీరియల్స్ చేస్తున్నాను కాబట్టి నా సీరియల్స్ చూసేదంతా కూడా ఆల్మోస్ట్ లేడీసే. ఈ సబ్స్క్రైబర్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే వ్యూవర్షిప్ అనేది ఎక్కడుందంటే నార్మల్ మా అమ్మాయి వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో అలా కనిపించాం కదా అని చూస్తూ వెళ్ళిపోతారు అనమాట. అందుకే కమెంట్స్ కానివ్వండి, ఏమంటారు సబ్స్క్రైబ్ చేయడం ఇవన్నీ ఉండవు, వ్యూవర్షిప్ బాగుంటుంది. కమెంట్స్ డిడ్ ఇట్ రియల్లీ ఎఫెక్ట్స్ యు ఎనీ టైం? అబ్బా నేనైతే అసలు పట్టించుకోనండి, లైట్ తీసుకో గురువా. నార్మల్ గా ఇంకా కమెంట్స్ అనేది ఏంటంటే ఇలా ఖాళీగా ఉన్న టైంలో నార్మల్ గా కమెంట్స్ చూస్తూ ఉంటాం అనమాట. పాజిటివ్ ఎవరైనా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం హ్యాపీ అనిపిస్తుంది, మిగతా వాళ్ళు ఓకేలే అనిపించి తీసేస్తాను, నేను పెద్ద పట్టించుకోను. వెళ్దామా అయితే పూజలోకి వెళ్దామని? రండి. అదిగోండి మా శ్రీవారు రండి. హలో అండి. హలో, నమస్తే అండి. శ్రీవాణి గారితో పాటు రెగ్యులర్ గా మిమ్మల్ని కూడా చూస్తూ ఉంటాం మేము. పాటలు అనేసుకోండి.
అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ. దేవుడు ఇచ్చిన ప్రసాదం నచ్చని తీసుకోండి అంతే. బ్లెస్సింగ్స్ కాబట్టి ఇలాగే తీసుకో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఏ నమ్మ వాయను కూర్చుంటే నమ్మ వాయను. శ్రీవాణి గారు ఓపెన్ చేస్తారా? యా యా పట్టుకున్నా. ఓకే, ముకుంద జ్యువెలర్స్ నుంచి ఆహా కుంకుంబర్ని. ఎస్, యాక్చువల్లీ ఇప్పుడు బాగా యూస్ఫుల్ అనమాట. అందరికి చక్క కుంకుమ పెట్టి మా ఇంటికి రండి అని చెప్పేసి పసుపొట్టు పిలవడానికి. ఫ్యాక్టరీ అవుట్లెట్ లో వచ్చారండి. అవునా? ఫస్ట్ టైం ఇన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అనమాట. సో చాలా మజూరి కానీ ఇవన్నీ చాలా తక్కువ పర్సంటేజ్ �ఉంది. కేపీహెచ్పి లో ఉంది షోరూమ్. ఓకే, డెఫినెట్ గా విజిట్ చేయండి. మీరు ఎక్కువ జ్యువెలరీ కొనుక్కుంటారు కదా, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సేవింగ్స్ కోసం అని అంతే. ఎస్, సుమన్ టీవీ జయ అని చెప్పండి నా పేరు. స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వకపోతే అప్పుడు నాకు వచ్చే ఒక 50-60 కోర్స్ ఒక 1 lakh దాకా ఎక్స్పెక్ట్ చేద్దాం మనం. ఇదైతే నిజంగానే చాలా బాగుంది. థ్యాంక్ యూ. శారీ కూడా జనరలీ ఈ రోజుల్లో ట్రెండ్కి తగ్గట్టు లాంగ్ బార్డర్స్, పెద్ద బార్డర్స్ మనం ప్రిఫర్ చేస్తాం కదా. ఐ హోప్ ఈ ట్రెండీ కలర్ కాంబినేషన్ నాకు యాక్చువల్లీ బాగా నచ్చింది. నిజంగానే. ఎస్, ఎందుకంటే నేను ఇలాగే పైన కొంచెం పెద్ద బార్డర్ కింద సింగిల్ స్మాల్ బార్డర్ వేసుకుంటారా? సేమ్ ఇట్లా ఇదో ఇలాంటిదే. యా, ఇది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆల్ థ్యాంక్స్ టు పూర్ణిమ సార్. పూర్ణిమ ప్రిన్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి శారీ పంపించారు. థ్యాంక్స్ అలాట్. నార్మల్గా శ్రావణ శుక్రవారం టైంలో అయితే అసలు డెకరేషన్ అంతా వేరే ఉంటుంది. నేను అమ్మవారికి పట్టు చీర పెట్టడం, మిగతా అన్ని రకరకాల నైవేద్యాలు పెట్టడం చాలా అంటే ఆ టైం చాలా బాగా చేసుకుంటాను. సో ఇది ఫస్ట్ శుక్రవారం కాబట్టి నార్మల్గా దీపం పెట్టి అలా పూజ చేసుకున్నాను అనమాట. మీరు సెకండ్ శుక్రవారం రమ్మన్నారు కానీ రెండో శుక్రవారం, కానీ ఈ రోజే వచ్చేసి మొదటి నుంచి మొదలు పెట్టాలి, స్టార్ట్ చేయాలి. మొదటి శుక్రవారమైనా సింపుల్గా ఉన్నా సరే, బట్ మనం ఒకటి స్టార్ట్ చేసేయాలనే ఉద్దేశంతో వచ్చాము. సో రెండో శుక్రవారం పూజ ఏదైతే నేను చేస్తానో డెఫినెట్గా మా మేడం అంతా ఛానల్లో చూడండి. ఇప్పటివరకు మీరు 3 నెలలు చేశారు, నో ప్రాబ్లం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ అలాగే మా సుమన్ టీవీ వాళ్ళందరికీ కూడా నిజంగా ఆడపడుచులందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. చక్కగా పండుగలు చేసుకోండి. దేవుడి దగ్గర ఇందాక చెప్పారు, బోల్డ్ అని కోరికలు కోరుకోమని, కోరుకోండి చక్కగా నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ. రైట్ శ్రీవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.